సర్దుబాటు అదనపు ఛార్జీలు రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని కోరుతూ ఏలూరు నగర అభివృద్ధి కమిటీ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనల రామమోహన్ రావు సిపిఎం ఏలూరు కార్యదర్శి పి కిషోర్ సిపిఐ ఏలూరు కార్యదర్శి ఉప్పలూరు హేమశంకర్లు మాట్లాడారు కిషోర్ సిపిఎం పార్టీ ఏలూరు కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం 2020 లో చెప్పినటువంటి విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా అమలు చేస్తా ఉంది ఈ రోజు ఆ సవరణల చట్టంలో భాగంగా కేంద్రం చెప్తున్న మాట ఏంటంటే విద్యుత్ సంస్థలకు వచ్చే లోటునంతా కూడా వినియోగదారుల నుంచే ఛార్జీల రూపంలో వసూలు చేయమని కండిషన్ పెట్టింది దాని ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది దానిలో భాగంగా ఈ రోజు 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉన్న లోటునంతా కూడా విద్యుత్ సంస్థలకు వచ్చిన లోటుని రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీని ట్రూ అప్ ఛార్జీని అదనపు ఛార్జీని సర్వీస్ ఛార్జీలని ఇట్లా రకరకాల పేర్లతో వినియోగదారులకి కరెంట్ బిల్లులో వాడిన యూనిట్ల కంటే ఈ అదనపు ఛార్జీల భారాన్ని ఎక్కువేసి ముక్కు పిండి వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో సాధారణ ప్రజానికి వందల్లో వచ్చే కరెంట్ బిల్లు ఈరోజు వేలల్లో రాష్ట్రంలో కడుతున్న పరిస్థితి ఉంది అలాగే రెండో ప్రక్కన విద్యుత్ వినియోగానికి ఉపయోగించే మీటర్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ స్మార్ట్ మీటర్లు ఏంటయ్యా అని అడిగితే అదానీ సంస్థ తయారు చేసిన స్మార్ట్ మీటర్ని గుంపగుత్తుగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది 1000 రూపాయలు 1200 రూపాయలకు తయారయ్యేటువంటి స్మార్ట్ మీటర్ని ఈరోజు 5000 నుంచి 10000 రూపాయల ఖరీదుకి అదానీ దగ్గర కొంటా ఉంది ఆ ఛార్జీల భారాన్ని కూడా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజల మీద వేయటానికి సిద్ధమైంది కాబట్టి స్మార్ట్ మీటర్ల తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీల్ని తగ్గించాలని అదనపు ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరు తీసినటువంటి ఈ ఛార్జీని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని ఏలూరులో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి సంతకాలు సేకరణ చేసి అధికారులకు వింత పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన విరమించుకోకపోతే భవిష్యత్తులో విద్యుత్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం